షాజహాన్ తన భార్య సమాధిని ప్రపంచమంతా గుర్తించేలా కట్టి తన ప్రేమను చాటుకున్నాడు. మీరు నా కోసం ఇది కట్టిస్తున్నారు. ఎంత ముందు చూపండి మీకు. నేను ముంతాజ్ అంత గొప్ప భార్యని అవుతాను. రేపెవరైనా అడిగితే నా భార్య జ్ఞాపకార్థం కట్టించానని చెప్పుకోవడానికి వీలుగా చాలా బాగుంది. చందు ఏం మాట్లాడుతున్నావు? తనికి నిజం తెలిసిపోయిందా? నేనే చెప్పాను. అయ్యో ఎందుకు చెప్పారు డాక్టర్? ఓ కాబోయే భార్యాభర్తలు జంటగా షాపింగ్కి వచ్చారా? ఏ నీకు మంటగా ఉందా? మేము ఎలా వస్తే నీకెందుకు? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారదా? మా జోలికి రావద్దని చెప్పినా మళ్ళీ మా చుట్టూ తిరుగుతావు ఎందుకు? ఎందుకా? నన్ను నా కొడుకుని కాదని, ఇది నిన్ను పెళ్లి చేసుకుని ఎలా సుఖపడుతుందో చూద్దామని. ఎలా సుఖపడుతుందో రేపు మా పెళ్ళైన తర్వాత నీకు తెలుస్తుందిలే. అప్పటిదాకా మా చుట్టూ తిరగకుండా కాస్త దూరంగా ఉండు. అసలేంటి నీ ప్రాబ్లం? నీ కొడుకు పెద్ద వెదవ, ఎందుకు పనికిరాని పెద్ద పోరంబోకు. అన్నింటికి మించి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే సన్నాసి. అలాంటి వాడిని నేనెందుకు చేసుకుంటాననుకున్నావు? ఏయ్, నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడుకో. ఎందుకు మాట్లాడను? సిగ్గు శరం లేకుండా నువ్వు నోరేసుకుని వాగ్గాలేంది, నేనెందుకు మాట్లాడను చెప్పు. ఏంటి మేడం, ఏం జరిగింది? అసలు ఇలాంటి కల్చర్లెస్ మనుషుల్ని మీ షాప్కి ఎందుకు రాణిస్తారు? నీకే చెడ్డ పేరు వస్తుంది. హేయ్ షట్ అప్. అసలు నీకు బుద్ధుందా? వయసు రాగానే సరిపోయిందా? సభ్యత సంస్కారం ఉండక్కర్లేదు? నా పెళ్లి కోసం నా కాబోయే భర్తతో షాపింగ్కి వస్తే నీ కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడుగుతావా? అసలు నీకు సిగ్గుందా? ఏమండి, అలా అనడం తప్పు కదండి. అసలు ఈవిడ కొడుకు ఎంత దౌర్భాగ్యుడో తెలుసా? బసు, మైండ్ యువర్ టంగ్. అది నువ్వు టంగ్ స్లిప్ కాకముందు ఉండాలి. అసలు నీ కొడుకు ఎందుకు పనికొస్తాడు? నీ ఆస్తి లేకుండా నన్ను ఒక్కరోజైనా పోషించగలడా? కనీసం కూలి పనైనా చేయడం వచ్చేవాడికి ఎంతసేపు డబ్బులు తగలేయటం, అమ్మాయిలతో తిరగటం, తాగటం, అలాంటి యదవని ఏ అమ్మాయి అయినా చేసుకుంటుందా? ఇదిగో మగాడంటే ఇలా ఉండాలి. ఒకప్పుడు నీ కళ్ళ ముందు మెకానిక్లా బ్రతికిన మనిషి ఈరోజు ఓ కంపెనీకి ఎండీ అయ్యాడు. తన చేతి కింద 100 మందిని బ్రతికిస్తున్నాడు. డబ్బు లేకపోయినా కష్టం చేసి భార్యని పోషించుకోగలడు, అది చిన్న గొప్పతనం. నా భర్తని చూసి సిగ్గు తెచ్చుకోమని నీ కొడుక్కి చెప్పు. వీలైతే నువ్వు కూడా సిగ్గు తెచ్చుకొని పిల్లల్ని ఎలా పెంచాలో ఇప్పటికైనా తెలుసుకో. ఇంకొకసారి ఇలాంటి వాగుడు వాగితే చెప్పు తెగుతుంది. జాగ్రత్త. మీ అంతు చూస్తా. అమ్మో, ఏమో అనుకున్నాను, గట్టిదానివే. లేకపోతే సైలెంట్ గా ఉంటే మరీ రెచ్చిపోతుంది. ఇక జన్మలో మన జోలికి రాదు. రా, మన షాపింగ్ చేద్దాం. చందుని కాపాడుకోవాలంటే ఏం చేయాలి డాక్టర్?
నిన్నటి దాకా చందుకి నిజం తెలియదు కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు తనని తరుముకొస్తున్న మృత్యు గురించి తెలిసిపోయింది. ఆ దిగులు చందుని మరింత కృంగదీస్తుంది డాక్టర్. మెడిసిన్ చదివాం, ఎన్నో సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ని సంపాదించాం, కానీ ఒక పేషెంట్ ని కాపాడడానికి దారు లేక ఏం చేయాలా అని తలలు పట్టుకుంటున్నాం. ఇంతకాలం మనం సాధించిందేంటి? మనం సంపాదించిన అనుభవం ఏంటి అనిపిస్తుంది అమృత? నిజం తెలిసాక జబ్బు ప్రభావం మరింత ఎక్కువగా చూపిస్తుంది, మనిషిలోని ధైర్యాన్ని మొదటి చంపేస్తుంది. అప్పటికీ చందుకి నిజం తెలియకూడదని చాలా ట్రై చేశాను అమృత, కానీ చెప్పక తప్పలేదు. జరిగిపోయింది వదిలేండి డాక్టర్, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. ఏం ఆలోచిస్తారు? కొండెక్కే దీపానికి చేతులు అట్టు పెట్టి ఎంతసేపని కాపాడగలరు? ఆ దీపానికి వెలిగే శక్తి లేదు, వెలుగు కోసం శక్తిని అందించే నూనె అయిపోయింది. ఇక మీరు ఎంత కష్టపడినా ప్రయోజనం లేదు, ఆరిపోవాల్సిందే. చందు, అమృత, నిజంగా నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో తెలీదు. నీలాంటి మనిషి మనిషి నాకు తోబుట్టుగా దొరికింది. ఒకప్పుడు నన్ను చందుగా నిరూపించాలని నువ్వు కోర్టుకెళ్ళా, వద్దన్నా వాదించి నన్ను చందుని చేసి ఆయన పక్కన నిలబెట్టావు. కానీ ఆ స్థానం ఎప్పటికీ నీదేనని నేను నమ్మాను అమృత. ఈ న్యాయస్థానంలో నువ్వు గెలిచినా ఆ దేవుడి న్యాయస్థానంలో నేనే గెలిచాను. అందుకే ఆయన సరైన తీర్పునిచ్చాడు. నువ్వే ఆయనకి నిజమైన భార్యవి. ఇప్పటికైనా నా నిర్ణయం సరైందని ఒప్పుకుంటావా? చాలు చందు, ఇప్పటికే ఏం చేయాలో పాలుపోక కుమిలిపోతున్నావు. నువ్విప్పుడు ఇలా మాట్లాడి నన్ను మరింత బాధ పెట్టుకో. ఎందుకు అమృత అంత బాధపడతావు? నాకు చావంటే భయం లేదు. ఆ మాటకొస్తే ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు, ఎప్పుడో పాతికేళ్ల కిందటే చనిపోవాల్సిన దాన్ని. భగవంతుడిచ్చిన బోనస్ జీవితంతో ఇంతకాలం బతికాను, ఇంకా బతకాలని ఆశపడ్డంలో అర్థం లేదు. ఏ ఆంటీ, నేను చెప్పింది నిజం కాదా? ఇప్పుడు నేను అనుభవిస్తుంది బోనస్ జీవితం కాదా? చెద్దు, అందరికీ శ్రద్ధ చెప్పాల్సింది పోయి మీరే ఇలా బాధపడితే ఎలా ఆంటీ? నా మీద ప్రేమతో అభిమానంతో ఇంతకాలం నన్ను కన్న బిడ్డలా చూసుకున్నారు. ఆ రుణం తీరిపోయిందనుకోండి. చందు, హాయిగా నూరేళ్ళు బతకాలని నాకు ఉంది అమృత, కానీ అది అత్యాశే కదా. అందుకే అంతకాలం కాకపోయినా నా కొడుకు పెళ్లి దాకా ప్రాణాలు ఉక్కు పట్టుకుని బతుకుతాను. నాకు శక్తి ఇవ్వాలని మీరు నా తరఫున దేవుణ్ణి కోరుకోండి. మీ అనుభవంతో చిన్న పెళ్లి వరకు ఆయుష్ పోయింది చాలు. ఎలా ఉంది మొత్తు గారు? చాలా బాగుంది రాజా. ఏ చంద్రలేఖ అపార్ట్మెంట్ని ఆ భార్గవి కూల్చేసి నీ పేరు నాశనం చేయాలనుకుందో, అదే చంద్రలేఖ పేరుని శాశ్వతం చేయాలని నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది రాజా. ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి మొత్తు గారు. ఆ భార్గవి నీడ కూడా వీటి మీద పట్టడానికి వీల్లేదు. ఒకసారంటే తెలియక పొరపాటు పడ్డాం రాజా, ప్రతిసారి అలాగే అవుతుందనుకుంటే ఎలా? ఆ దరిద్రం అంతటితో వదిలిపోయిందనుకో. చందు మీద నీకున్న ప్రేమని ప్రతిబింబింపజేసే ప్రాజెక్ట్ రాజా ఇది.
చాలా జాగృతగా హ్యాండిల్ చేద్దాం. నిజంగా నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు రాజా. తాజ్ మహల్ కట్టిన షాజహాన్లా నీ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా పేరు కాదు మూర్తి గారు, చందు పేరు నిలవాలి. నా కోసం పాతికేళ్ల జీవితాన్ని త్యాగం చేసిన చందుకి ఏమిచ్చి సంతోషపెట్టగలను? అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ వెంచర్లో ఒక ప్రత్యేకత ఉంది మూర్తి గారు. ఏంట్రాజా అది? హిందులోని విల్లాస్ని ఎవరికి పడితే వాళ్ల కమ్మం. పెళ్ళయ్యి పదేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న జంటల్ని చూసి అమ్ముతాం. అలాగే 30 ఏళ్లు కాపురం చేసిన జంటలకి 25% డిస్కౌంట్ ఇస్తున్నాను. అలాగే 40 ఏళ్లు దాటిన జంటలకి 40% డిస్కౌంట్తో ఈ విల్లాస్ని ఇవ్వబోతున్నాను. అవునా? అవునండి. ఆ విల్లాస్ మొత్తం చక్కగా పిల్లా పాపలతో అన్యోన్యమైన జంటలతో చాలా సంతోషంగా ఉండాలి. వాళ్ళందరి చిరునవ్వుల్లో నా చందు చిరంజీవిగా కలకాలం ఉండిపోవాలి. ఇప్పటిదాకా నువ్వు ఒక మంచి బిజినెస్ మ్యాన్వే అనుకున్నాను, కానీ ఇప్పుడు గొప్ప భర్తవని కూడా నిరూపించుకున్నావు రాజా. ఎలా సుఖపడుతుందో రేపు మా పెళ్ళైన తర్వాత నీకు తెలుస్తుందిలే. ఏమైంది మేడం, ఎందుకలా ఉన్నారు? ఆ వసు చిన్న గడితో కలిసి నా కళ్ళ ముందే చెట్ట పట్టాలు వేసుకుని తిరుగుతుంటే నాకెలా ఉంటుంది? చాలా కోపంగా ఉంది కదా. మీ కొడుకుని కాదంటేనే మీకు అంత కోపంగా ఉంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు, నాకెంత కోపంగా ఉండాలి? పది మందిలోనూ నా పరువు తీశాడు, చివరకు దాని వల్ల నా ఉద్యోగం కూడా పోయింది. మరి నాకెలా ఉండాలి చెప్పండి. అది సుఖపడకూడదు చక్రవర్తి. ఆ చిన్నగాడు నా దగ్గర కుక్కలా పనిచేసి చివరికి నా చేతినే కరిచాడు. నిన్నటి దాకా మెకానిక్ గా బ్రతికిన వాడు కోటీశ్వరుడు అయ్యేసరికి కొమ్ములొచ్చాయి వాడికి. నాకు జాబ్ వచ్చేలా చేయండి, వాళ్ళ అంతు చూస్తాను. ఏం చేస్తావు? ఏ బ్రోతల్ కేసులోనూ ఇద్దరిని మూసేసి పరువు తీస్తాను. వాళ్ళు కాబోయే భార్యాభర్తలు, ఆ కేసు వాళ్ళ నేను చేస్తుంది. ముందు పరువు అయితే పోతుంది కదా, ఆ తర్వాత కావాలంటే సారీ చెప్దాం. ఇవన్నీ అవుట్డేటెడ్ ఆలోచనలు చక్రవర్తి, కాస్త కొత్తగా ఆలోచించు. అయితే నాకు ఉద్యోగం వచ్చేలా చేయండి. దానికి నేనేం చేస్తాను? ఓ 10 లక్షలు చూసుకోమని చెప్పారు, అది ఇస్తే సస్పెన్షన్ ఎత్తేస్తారు. ఇందులో కూడా లంచమా? ఎందులో అయినా ఉంటుంది మేడం, దారి కావాలంటే తొలుచుకుంటూ వెళ్ళాలి. మీరు ఆ డబ్బు రెడీ చేయండి, జాబు రాగానే ఆ చిన్న సంగతి చూస్తాను. ఆ 10 లక్షలు 10 మంది రౌడీలకిస్తే వాణ్ణి పీస్ కూడా మిగల్చకుండా చేస్తారు. కానీ మీకు నమ్మకమైన నాలాంటి మనిషి దొరకడు కదా మేడం. ఆ వసు మీద మీకెంత కోపం ఉందో నాకంత కసి ఉంది. అందుకే మీ పగ చల్లారాలంటే వాళ్ళని ఏడిపించాలి, ఆ పెళ్లి జరగకుండా చూడాలి. అది చెయ్యాలి అంటే నా చేతిలో పవర్ ఉండాలి. నీకు పవర్ తెప్పించే ముందే వాళ్ల పెళ్లి జరగకుండా ఇద్దరి మధ్యన పొగ పెట్టాలి. పెడతా.
డాడీ. రామారా, ఏంటమ్మా ఈ మధ్యన ఇటువైపు రావడే మానేశావు? నా కోసం కాకపోయినా చిన్న కోసమైనా రావచ్చు కదమ్మా. ఒకప్పుడు ఏమన్నా నేను అసలు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను డాడీ, ఎప్పుడు మీతోనే ఉంటాను అన్నావు. ఇప్పుడు మీ ఆయన దగ్గరికి వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయావమ్మా. అందుకేనమ్మా ఆడపిల్లలు ఎప్పుడు ఆడపిల్లలే అంటారు. మీరు ఒక మంచి తండ్రిని నాకు తెలుసు, కానీ మీలో ఒక మంచి నటుడు కూడా ఉన్నాడని నాకిప్పుడే తెలిసింది డాడీ. నటుడా? నాలో నటుడు ఉండడం ఏంటమ్మా? మనసులో బాధని పైకి కనిపించకుండా పెదవులపై చిరునవ్వు రప్పించడం బహుశా మీ ఒక్కరి వల్లే అవుతుందేమో డాడీ. ఏంటమ్మా ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావడం లేదు. నాకు బాధేంటి? నాకు ఏ బాధలు లేవే. నిజంగానా డాడీ? ఏది, ఓసారి నా కళ్ళల్లోకి సూటిగా చూడండి. నన్ను చూస్తుంటే రేపో మాపో చనిపోయే మీ కూతురు మీకు కనిపించట్లేదు? వరుసగా 10 రోజులు కనిపించకపోతే మీరిన్ని మాటలన్నారే, మరి శాశ్వతంగా దూరమైతే తట్టుకోగలరా డాడీ? అమ్మ చందు, ఇలా మీ చేత చందు అని పిలిపించుకునే అదృష్టం నాకింకా కొద్ది రోజులే ఉంది కదా డాడీ. అమ్మ చందు డాడీ. అమ్మా, నీకు ఈ విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? డాడీ, జబ్బు చేసింది నాకు, దానికి బలి కాబోతుంది నేను. అలాంటిది నాకు నిజం చెప్పకుండా దాస్తే అది ఎన్నాళ్ళు దాగుతుంది డాడీ. పాతికేళ్ల కిందటే పోవాల్సిన ప్రాణం ఇన్నాళ్ళు బతికానంటే అది మీ అందరి దీవెనలే డాడీ. ఏం దీవెనలమ్మా, నిజంగా మా దీవెనలకి అంతటి శక్తి ఉంటే నిండు 100 ఏళ్ళు బ్రతకమని దీవిస్తాను. కానీ ఇలా నా కళ్ళ ముందే అర్ధాంతరంగా నీ జీవితం ముగిసిపోతుంటే ఎందుకు కుమిలిపోతానమ్మా? ఏ పాపం చేశానో తెలీదు. ఏ తండ్రి అయినా బిడ్డల చేతుల మీదుగా తన జీవితం కడతేరిపోవాలనుకుంటాడు. అలాంటిది నా కళ్ళ ముందే నీ జీవితం చేజారిపోతుంటే కుమిలిపోతున్నాను. ఇది నా దురదృష్టం కాకపోతే ఇంకేంటమ్మా? దేవుడు నాకెందుకు ఇంత ఆయుష్ ఇచ్చాడమ్మా? నీ చావును చూడ్డానిక కోరుకోండి. ఇంత బాధని మనసులో పెట్టుకుని పైకి ఏం తెలియనట్టు ఎలా ఉంటున్నారు డాడీ? నాతో కూడా చెప్పకుండా నిజం ఎలా దాచారు? ఎందుకు దాచారు? నీతో పాటు రాజాను కూడా చంపుకోవడం ఇష్టం లేదు కనుక రాజాకి నువ్వంటే ఎంత ప్రేమో నాకు తెలుసమ్మా. అప్పుడు నువ్వు అనంతగిరిలో చనిపోయావనుకొని ఎంత కుమిలిపోయాడో ఎంతగా ఏడ్చాడో నేను కళ్ళారా చూశానమ్మా. తనని మామూలు మనిషిని చేయడానికి నేను ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసమ్మా. ఇప్పుడు రాజా ఉన్న పరిస్థితుల్లో నీ గురించి రాజాకి తెలిస్తే ఎలా తట్టుకుంటాడోననే భయం. రాజా బాగుండాలని నువ్వు ఎంతగా కోరుకుంటున్నావో మాకు తెలుసమ్మా. అటు అమృత ఇటు నేను గుండెలు పిండేసే బాధని అదిమి పెట్టుకొని రాణి చిరునవ్వుని పెదాలపై రాసుకుని తిరుగుతున్నావమ్మా. అమృత నీకోసం ఎంత కష్టపడుతుందో నీకు తెలియదమ్మా. నీ రహస్యం తెలిసిన భార్గవి
అమృతను ఆడిస్తుంటే మాటలు పడింది. చివరకు రాజా చేతిలో చెంప దెబ్బ కూడా తింది. నేమెన్ని కష్టాలు పడ్డాం అనేది కాదమ్మా, నువ్వు ప్రేమించే నీ భర్తకి ఏ కష్టం రాకూడదని నిజం దాచు. ఇందాక మీరు అన్నారు చూడండి, మీరు చాలా దురదృష్టవంతులు అని. కాదు డాడీ, దురదృష్టం నాది. ఒక కూతురుగా పూర్తి జీవితం అనుభవించలేదు. పెళ్లి చేసుకుని ప్రేమించిన భర్తతో సరైన జీవితం అనుభవించలేదు. ఒక బిడ్డకి తల్లినైనా కన్న తల్లిగా పూర్తి జీవితం అనుభవించలేదు. నా జీవితపు రహదారిలో అడ్డుగా ఉన్న ఒక మూటని తీసుకుంటూ వస్తూ అమ్మయ్య ఇక ఏ అడ్డంకులు లేవు అనుకునేసరికి నా దారైపోయింది. నా జీవితం చివరికి వచ్చేసింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది అనుభవించని బతుకు నన్ను బెక్కిరిస్తోంది. హలో బంగారం, హౌ ఆర్ యూ? నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకు బంగారం అంత కోపం? నేనేం అనకపోయినా అది చస్తుంది, అది నిజం. నీతో పనుంది, నువ్వు రావాలి. నేను రాను. ఎందుకు రావు? ఎందుకు రావాలి? నువ్వు ఇంకొక అరగంటలో వస్తున్నావు అంతే. చెప్పు. అమృత్ వస్తుందని ఎదురు చూస్తున్నావా? అంటే నీకు మ్యాటర్ మొత్తం తెలిసిపోయినట్టుంది.